హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఆవకాయ చూపిస్తున్నాను మా స్టైల్లో. అండ్ దీనికి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది, అది కూడా చెప్తాను నేను ఈరోజు మీతో. దీనికోసం అనేసి నేను 10 కాయలు అన్నమాట, పుల్లకాయలు బాగా పుల్లగా ఉన్నాయండి, కొట్టించి తీసుకొచ్చేసారు ముక్కలు. సో ఇదిగో ఇలా ముక్కలు కొట్టించి తీసుకొచ్చారు. వీటిలన్నీ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. లోపల జీడి ముక్కలు ఉంటాయి, ఇలాగా జీడి తీసేసుకోవాలి. అలాగే మధ్యన ఇంకో పొర లాంటిది ఉంటుందన్నమాట, చాలా పేపర్ టిష్యూ పేపర్లా ఉంటుంది అది. సో అది కూడా రిమూవ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ కాయలు తీసుకొస్తున్నప్పుడు మాకు ఈ రైతు బజార్ అనేది ఒక 12 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు అయితే ఏం పట్టుకోలేదంట పోలీసులు. వచ్చేటప్పుడు మా హస్బెండ్ని పోలీసులు పట్టుకున్నారు. వెహికల్ తీసుకొని చాలాసేపు పాపం వెయిట్ చేసిన తర్వాత బండి తాలూకా పేపర్స్, సీ బుక్ అంటారు కదా, ఆర్సీ బుక్ ఉన్న సీ బుక్ ఏదో ఒకటి, ఆ పేపర్ అయితే తీసుకొని అప్పుడు బండి అయితే ఇచ్చారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ కామ్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళు కాల్ చేసి ఇస్తామని చెప్పారంట. సో మాకు ఈ ఆవకాయ పెట్టుకునే రోజు ఇదొకటి గుర్తుండిపోయేలాగా ఉంది. అండ్ ఇలా టెంకలు అంటే ముక్కలు కొట్టినప్పుడు ఏంటంటే వాటికి పైన జీడి లాంటిది లేకపోతే టెంక లాంటిది లేకపోతే తీసేయాలన్నమాట. అవి వేసామంటే పచ్చడి పాడైపోతుంది. సో నేను అలాంటివన్నీ తీసేసి గుడ్డతో క్లీన్ చేసుకుంటున్నాను. అక్కడ కడగడానికి అవ్వలేదు అని అన్నారు. సో ఒకసారి తడిగుడ్డతోని, ఒకసారి పొడిగుడ్డతోని రెండు తుడుచుకొని మళ్ళీ ఆరబెట్టుకున్నాను అన్నమాట. నాకు అందుకని ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువ అయ్యింది. అండ్ చూసారు కదా, నేను మధ్యలో మళ్ళీ పొర తీయడానికి చూపిస్తున్నాను ఇంకొకసారి. మధ్యలో ఇంకోటి ఏంటంటే మనకి జీడి తాలూకాది ఏమైనా ఉంటే కూడా, టెంక తాలూకాది ఏమైనా లోపల ఉండిపోతే మాత్రం క్లీన్ చేసుకోవాలి. ఇలా చాకుతో సహాయంతో నేను మొత్తం క్లీన్ చేసేసుకొని, ఇది నిలవ ఉండే పచ్చడి కనుక సో క్లీనింగ్ మాత్రం అంటే నీట్గా ఉంటే ఎక్కువ రోజులు ఉంటుంది. మనం ఏ చిన్న పొరపాటు చేసినా సరే పాడైపోతుందండి. నేను ఇక్కడ వచ్చేసి 3 మ్యాంగో ఆవుపొడి, 3 మ్యాంగో కారం తీసుకున్నాను. ఉప్పు మాత్రం నార్మల్దే వేయండి, అయోడైజ్డ్ సాల్ట్ అలాంటిది ఏం వేయకండి. ఇక్కడ మేమేంటంటే అమ్మ బామ్మ వాళ్ళది ఎలా ఉంటుందంటే 3 గ్లాసుల ఆవుపొడి ఎంత తీసుకున్నామో కారం కూడా అంతే తీసుకున్నామండి. సో ఇక్కడ నేను 3 గ్లాసులు ఆవుపొడి తీసుకుంటే 3 గ్లాసుల కారం తీసుకుంటాను. అలాగే ఉప్పు మాత్రం 2.5 గ్లాసులే తీసుకున్నాను. సో తక్కువ పడింది అందుకని నేను మళ్ళీ వేసేసాను. ఇక్కడ కలిపేటటువంటి చిన్న క్లిప్ అయితే మిస్ అయింది, ఎలా మిస్ అయిందో కూడా తెలియలేదు. సో అందుకనేసి నేను ఇక్కడ ఓ వాయిస్ ఓవర్ ఇచ్చా, దాంట్లో 2 స్పూన్ల పసుపు వేసాను, 1 స్పూన్ మెంతులు వేసాను, ఒక కొంచెం ఇంగువ వేసాను. ఇంగువ అయితే అందాజుగానే వేసేసానండి నేను. సో వేసేసి మధ్యలో నూనె, పల్లి నూనె తీసుకున్నాను నేను. దాన్ని అయితే ఏమి కాచలేదు, మేము కాచమేమీ. నూనె పొడి అన్నీ మిక్స్ చేసేస్తామంట, అంటే ఫస్ట్ ఈ పొడులన్నీ కలిపేసుకుంటాము. కలిపేసుకున్నాక తడి పొడిగా అంటే కొంచెం నూనె వేస్తూ తడి పొడిగా పిండి ఉన్నప్పుడు దాంట్లో ముక్కల్ని కలిపేసి డబ్బాలోకి కానీ జాడీలోకి వేసుకున్నాక అప్పుడు పైనుంచి నూనె వేస్తామండి మేము. 3వ రోజు కలిపేటప్పుడు వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే వెల్లుల్లిపాయలు అందరూ ఇష్టపడరు. కొన్ని రోజులు ఉంటాయి, వారాలు ఉంటాయి వెల్లుల్లిపాయ అందరూ ఇష్టపడరు కదా. ఇంకా వెల్లుల్లిపాయలు అప్పుడు 3వ రోజు ఒకసారి కలిపేసిన తర్వాత తీసుకోవచ్చు. సో ఫైనల్గా నేను 3rd డే మళ్ళీ కలుపుతున్నాను. ఇది 3rd డే అండి. సో డబ్బాలోకి, ఈ డబ్బాలోనే ఎప్పుడు పెడతానమాట నేను. 3rd డే 5th డే ఇలా కలుపుతూ ఉంటాను. ఇంకా 5th డే కలిపేసిన తర్వాత మాత్రం లోపల పెట్టేస్తాను. ఈ ఆవకాయకి ఉల్లిపాయ కాంబినేషన్ బాగుంటుంది. ఆవకాయ అన్నంలో ఉల్లిపాయ నంచుకోండి, లేదా పెరుగు నంచుకోండి, లేదా పులుసు కానీ సాంబార్ నంచుకుంటే బాగుంటుంది. ఇంకా మీరు ఏమైనా కాంబినేషన్స్ కొత్తవి తెలిస్తే కూడా నాకు చెప్పండి, నేను కూడా ఇంకో కొత్త కాంబినేషన్ తెలుసుకునేదాని అవుతాను మీ ద్వారా. ఈ మా ఆవకాయ ఎలా ఉంది అనేటటువంటిది కూడా మీరు నా కమెంట్ బాక్స్లో చెప్పారంటే. అండ్ నేను ఇంకొక మీ ద్వారా ఇంకో విషయం అంటే, ఇంకేమైనా పాయింట్స్ మిస్ అవుతే నేను తెలుసుకున్నదాన్ని అవుతాను. ఇది మా అమ్మ వాళ్ళు చేసే ఆవకాయ అన్నమాట, ఇలా ఉంటుంది. పచ్చి ఆవకాయ అంటారు వీటిని. మా అత్తయ్య గారు వాళ్ళు ఎండావకాయ చేస్తారు. అదేంటంటే వాళ్ళు బెల్లం అది వేస్ట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మా అమ్మ వాళ్ళది, మా అత్తయ్య గారు వాళ్ళది అంటే తూర్పు శాఖ, పడమర శాఖ అంటారనమాట. తూర్పు అంటే వాళ్ళు అన్నింటిలోని బెల్లాలు అవి వేస్తారు, ఆవకాయలోని మాగాయలోని అన్నింటిలోని బెల్లం వేస్తారండి. అదే మా అమ్మ వాళ్ళైతే వేటిలోని బెల్లం వేరు, అన్నీ కారంగానే చేసుకుంటారు. సో అదే డిఫరెన్స్ వస్తుంది. అమ్మ వాళ్ళది వచ్చి వైజాగ్, డాడీ వాళ్ళది వచ్చి కాకినాడ. ఆ డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఇది మా అమ్మ ఎప్పుడూ చేసే మా ఇంట్లో రెగ్యులర్గా ఉండే ఆవకాయ అనమాట. నాకు కూడా తెలిసిన ఆవకాయ ఇదే. అండ్ ఎలా ఉంది అనేటటువంటి కూడా నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే యమ్మీ యమ్మీగా ఆవకాయ కలిపిన వెంటనే దాంట్లో అన్నం కలుపుకొని ఫస్ట్ ఉల్లిపాయ తినేసాను. ఆ కలిపిన అన్నం కూడా నేను మీకు లాస్ట్లో పెట్టాను చూడండి. నేను ఏదైతే 3rd డే కలిపానో, 3rd డే కాదు 5th డే కలిపిన తర్వాత
కొంచెం డబ్బాలోకి తీసుకొని ఉంచుకున్నాను. టేస్ట్ చేస్తున్నాను, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అండ్ కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది. అందరూ ఈక్వల్ క్వాంటిటీస్లో వేయరు, మేము ఈక్వల్ క్వాంటిటీస్లో వేయడం వల్ల కొంచెం ఆవఘాటు అనేది అయితే ఉంటుంది. సో ఇదిగోండి నా ఆవకాయ ఎంత రెడ్డిష్గా ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో కదా. సో దీనికి ఇది కాంబినేషన్ ఉల్లిపాయ. ఈరోజు అయితే నేను ఉల్లిపాయ అయితే తిన్నాను ఫస్ట్ డేనే, అది నేను కూడా మీకు పిక్ షేర్ చేశాను చూడండి. ఓకే అండి, ఇది ఎలా అనిపించింది అనేటటువంటిది నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అసలు మర్చిపోయాను.